తెలుగు రాష్ట్రాల్లో చాలా వరకు రైతులు మెట్ట పంటలను విత్తారు. కొన్ని చోట్ల విత్తేందుకు సిద్ధమవుతున్నారు. అడపాదడపా కురుస్తున్న వర్షాలకు చీడపీడలు ఆశించడమే కాకుండా సూక్ష్మధాతు లోపాలు ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా మొక్కజొన్నలో కత్తెర పురుగు ఉధృతి పెరిగినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే ప్రస్తుతం ఉన్న పంటలో ఇప్పుడు వేయబోయే పంటల్లో తొలి దశలోనే ఈ పురుగును నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో ఇప్పుడు చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు కూడా మారాయి. అయితే ఇప్పటికే వేసిన మొక్కజొన్న పంట లేత దశలో ఉంది. కాబట్టి తేమకు చాలా సున్నితం, అధిక నీటి విలువను తట్టుకోలేదు. పొలం నుంచి మురుగునీటిని వీలైనంత త్వరగా తీసివేయాలి. అధిక తేమ వలన భాస్వరం లోపం ఏర్పడి మొక్కలన్నీ ఊదారంగులోకి మారే అవకాశముంది. కావున వర్షాలు నిలిచిన తరువాత 3/19 5 గ్రాములు లేదా 20 గ్రాముల డిఏపి మందును లీటరు నీటికి కలిపి మొక్కలపై పిచికారీ చెయ్యాలి. అలాగే రైతులు చీడపీడలు కలుపు సమస్యలపై సరైన దృష్టి పెట్టాలి. ముఖ్యంగా ప్రస్తుతం మొక్కజొన్నను పీడిస్తున్న సమస్య కత్తెర పురుగు. పంట వేసిన మొదలు కోత కోసే వరకు రైతులు అప్రమత్తంగా ఉండాలి. ఈ పురుగుల ఉధృతిని గమనించినట్లయితే వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త నాగరాజు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనం మొక్కజొన్న పంట, ఈ పంట మన తెలంగాణ రాష్ట్రంలో మంచి ప్రధానమైన లాభదాయకమైన పంట. ఇలాంటి పంటలో మనకు ఈ అధిక వర్షాలకు ఈ మొక్కల యొక్క ఆకులు ఊదారంగులోకి మారి మనకు పోషక లోప సమస్యలు తలెత్తేటువంటి అవకాశం ఉంది. దీని నివారణకు మనకు ఈ భాస్వరం లోపం లేకుండా మనకు సూచించినటువంటి భాస్వర సంబంధితమైనటువంటి ఎరువులు వాడడం వల్ల ఈ పోషక లోప సమస్యల్ని మనం సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. ముఖ్యంగా మనకు 2018 సంవత్సరం నుంచి చూసుకున్నట్లయితే ఈ యొక్క మొక్కజొన్నలో ఈ యొక్క కత్తెర పురుగు అనేది ప్రధానమైనటువంటి నష్టం కలిగించేటువంటి చీడపీడగా అభివృద్ధి చెందుతూ రైతులకు కొరకరని కొయ్యగా మారుతున్నది. కావున దీని యొక్క నివారణకు రైతులు కనుక సమగ్ర యాజమాన్య పద్ధతులు కనుక పాటించకపోతే పురుగు ఉధృతిని మనం అడ్డుకోలేక మనకు దిగుబడులు అనేటివి గణనీయంగా తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా మనకు విత్తనం మొలకెత్తినప్పటి నుంచి కంకి అనేది మనకు వచ్చేంత వరకు కూడా దీని యొక్క ఉధృతి అనేది మనకు మొక్కజొన్న పంటలో గమనించడం జరుగుతుంది. సమగ్ర యాజమాన్య పద్ధతులను మనం ఎప్పటికప్పుడు పాటిస్తూ పురుగు ఉధృతిని గమనించుకోవాల్సి ఉంటుంది. దీనిలో చూసుకున్నట్లయితే మనకు ముఖ్యంగా విత్తన శుద్ధి, ఎవరైతే రైతులు ఈ వర్షాల తర్వాత విత్తాలనుకునే రైతులు ఎవరైనా ఉంటే మనకు విత్తన శుద్ధి అనేది అతి ప్రధానమైనది. ముఖ్యంగా మనకు ఇమిడాక్లోపైడ్ 600 FS అనేటువంటి మందుని మనం 1 కేజీ విత్తనానికి 4 ml చొప్పున కనుక మనం కలుపుకొని విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఈ తొలి దశలో ఆశించేటువంటి కత్తెర పురుగును మనం అదుపులో పెట్టుకునేటువంటి అవకాశం అనేది మనకు రైతాంగానికి దొరుకుతుంది. అలాగే ఈ యొక్క విత్తనం మొలకెత్తిన తర్వాత 8వ రోజు నుంచి ఈ పురుగు యొక్క ఉధృతి మన చేనులో ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడానికి మనం ఎకరానికి 4 నుంచి 8 లింగాకర్షక బుట్టలు పెట్టుకోవడం ద్వారా కూడా మనం ఈ యొక్క పురుగు ఉధృతిని అంచనా వేయడానికి దోహదపడుతుంది. మనకి లింగాకర్షక బుట్టలు పెట్టుకోవడం ద్వారా మన చేనులో ఈ యొక్క కత్తెర పురుగు అనేది ఏ స్థాయిలో ఉంది, అంటే అది నష్టం కలిగించేటువంటి స్థాయిలో ఉందా లేదంటే మనం ఇంకా కొన్నాళ్ళు వేచి చూసినా కూడా మనకు నష్టపరిమితి స్థాయికి చేరుకునేటువంటి అవకాశం ఉందా లేదా అనేటువంటి 2 విషయాలు కూడా మనకు ఈ లింగాకర్షక బుట్టలు పెట్టుకోవడం ద్వారా రైతు సోదరులకు తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ మన లింగాకర్షక బుట్టలు చేనులో పెట్టుకున్న తర్వాత 3 రోజులకు ఒకసారి మనం చూసుకున్నట్లయితే రోజుకు 8 మగరెక్కల పురుగుల చొప్పున ప్రతిరోజు నుంచి అంటే 3 రోజుల్లో 24 గనక రెక్కల పురుగులు ఆ యొక్క లింగాకర్షక బుట్టల్లో గమనించుకున్నట్లయితే మనకు ఈ యొక్క క్రిమిసంహారకం రసాయనిక క్రిమిసంహారకాలు పిచికారీ చేసుకునేటువంటి అవకాశం ఉందని రైతులు గుర్తుంచుకోవాలి. తర్వాత ఈ యొక్క కత్తెర పురుగు యొక్క సముదాయాన్ని మనం సమర్థవంతంగా నివారించడంలో ముఖ్య భూమిక పోషించేది అజాడి రెట్టి అంటే వేప నూనె, వేప సంబంధిత కషాయం లేదంటే వేప నూనె. దీన్ని 10,000 ppm లేదంటే 1500 ppm, ఒకవేళ 10,000 ppm కనుక అజాడిరెక్టిన్ మందును కనుక మనం వాడుతున్నట్లయితే 1 లీటర్ నీటికి 1 ml చొప్పున కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్లయితే పురుగు యొక్క లేత అంటే తొలి దశల్ని సమర్థవంతంగా నివారించుకోవడంతో పాటు ఆ పురుగు పెట్టేటువంటి గుడ్లను కూడా మనం నాశనం చేసేటువంటి అవకాశం దొరుకుతుంది. అలాగే అజాడిరెక్టిన్ 1500 ppm పిచికారీ చేసేటువంటి రైతులు 1 లీటర్కి 5 ml చొప్పున కలుపుకొని దాన్ని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క గుడ్లను తర్వాత తొలి దశ లార్వాలు మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. తర్వాత రైతులు చేపట్టవలసినటువంటి ప్రధానమైన చర్య ఈ యొక్క పురుగులు కత్తెర పురుగు అనేది సుడుల్లో చేరి ఆ సుడిని తింటూ మనకు మొక్కను పెరగనివ్వకుండా దాని పెరుగుదలను ఆపేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పురుగును గమనించిన వెంటనే మనం క్రిమిసంహారకం అంటే
క్లోరాండ్ర అనే లిపులు, కొరాజిన్ కావచ్చు 0.3 mL, లేదంటే ఎమామెక్టిన్ బెంజోయేట్ మనకు 0.4 grams చొప్పున మనం కనుక 1 liter నీటి కలుపుకొని ఆ యొక్క మొక్క సుడులు అన్నీ తడిసే విధంగా పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క పురుగు ఉధృతిని మనం సమర్థవంతంగా నివారించుకొని అధిక దిగుబడులు సాధించడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా మనకు ముఖ్యంగా కందిపంటలో చూసుకున్నట్లయితే ఈ యొక్క అధిక వర్షాలు కురుస్తున్నటువంటి ఈ సమయంలో ఈ యొక్క మొక్కలు అనేటువంటి నీళ్లు నిలిచిపోవడం వల్ల చచ్చిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అది ముఖ్యంగా తెగులు వ్యాప్తి చెందడం ద్వారా ఈ యొక్క నష్టం అనేటువంటి కలిగేటువంటి అవకాశం ఉంటుంది. దీని నివారణకు ఇంకా సమయం ఉన్నందువల్ల రైతు సోదరులు ఎవరైనా కందిపంటను ఇప్పుడు కనుక విత్తుకోవాలనుకునేవారు విత్తన శుద్ధి అనేది ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం మనకు మ్యాంకోజిప్ లేదా క్యాప్టన్ అనేటువంటి మందును 2.5 grams నుంచి 3 grams చొప్పున 1 kg విత్తనాన్ని కలుపుకొని మనం విత్తన శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత రైజోబియం కల్చర్ను కనుక మనం 1 ఎకరానికి సరిపడే విత్తనానికి 200 నుంచి 400 grams కనుక కలుపుకొని మనం కల్చర్ని పట్టించుకొని విత్తుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత మనకు ఆ యొక్క తెగుళ్ళు నివారించుకోవడానికి తొలి దశలో ఆశించేటువంటి తెగుళ్ళు నివారించుకోవడానికి ట్రైకోడర్మా విరిడే 1 kg విత్తనానికి 10 grams చొప్పున మనం కలుపుకొని విత్తన శుద్ధి చేసుకుని నాటుకున్నట్లయితే ఈ యొక్క అధిక వర్షాల వల్ల వ్యాపించేటువంటి ఈ యొక్క చీడపీడలు అనేటువంటివి క్రమంగా తగ్గిపోయి మనకు అధిక దిగుబడులు సాధించేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలను ఉపయోగించుకుని ఆలస్యమైన ప్రాంతాల్లో కంది మొక్కజొన్నను విత్తేందుకు సిద్ధమవుతున్నారు. అయితే కత్తెర పురుగును అధిగమించాలంటే విత్తన శుద్ధి తప్పకుండా చేయాలంటున్నారు శాస్త్రవేత్తలు.